నమస్కారము. ఈరోజు మనం తెలుగు వ్యాకరణంలో తుగాగమ సంధి విరుక్త తకార సంధి మరియు చిక సంధుల గురించి తెలుసుకుందాము. మొదటగా తుగాగమ సంధి సూత్రము. ఉట్టు ఆగమముగా చేరు సంధిని తుగమ సంధి అంటారు. తుగాగమ సంధి సూత్రము. ఒకటి, కర్మధారయములందు ఉత్తునకు అచ్చు పరుగునప్పుడు తుగాగమగును. ఉదాహరణకు కరకు ప్లస్ అమ్మో, కర ప్లస్ టు ప్లస్ అమ్మో, కరకుటమ్మో. ఇక్కడ చూడండి, టు అనే పదము ఆగమముగా వస్తూ ఉంది కదా. నిగ్గు ప్లస్ అద్దము, నిగ్గు ప్లస్ ఉత్తు ప్లస్ అద్దము, నిగ్గుటద్దము. తుగాగమ సంధిలో రెండవ సూత్రము, కర్మధారయమునందు పేర్వాది శబ్దములకు ఆ శబ్దము పరగన పరమగునప్పుడు తుగాగమము విభాషణమగు. ఉదాహరణకు పేరు ప్లస్ ఉరము, పేరుటురము, పేరూరము. చూడండి, ఇక్కడ ఆలో శబ్దం పరమగుతూ ఉంది. చు ప్లస్ ఆకు, చిగురుటాకు, చిగురాకు. పొదరు ప్లస్ ఇల్లు, పొదరుటిల్లు, పొదరిల్లు. విరుక్త తకార సంధి. విరుక్తమైన తకారము అనగా ఆశముగా వచ్చు సంధిని విరుక్త తకార సంధి అంటారు. విరుక్త తకారని సూత్రములు. కురు, చిరు, కడు, నడు శబ్దముల రా డాలకు అచ్చు పరమగునప్పుడు విరుక్త తకారం ఆదేశమగును. ఉదాహరణకు కురు ప్లస్ ఉసురు, కు ప్లస్ ఉట్టు ప్లస్ ఉసురు, కుట్టుసురు. నడు ప్లస్ ఇల్లు, నా ప్లస్ ఉట్టు ప్లస్ ఇల్లు, నట్టిల్లు. చూడండి, నట్టిల్లును నడు ప్లస్ ఇల్లు, నట్టిల్లు. రెండవ సమ ఆంధ్రం పరమగుడు కరాదుల తొలి అచ్చుమీడి అమలకెల్లా ఆదంతమగు ద్విరుక్త ప్రకారమగును. ఉదాహరణకు కడ ప్లస్ కడ, కట్ట కడ. మొదట ప్లస్ మొదట, మొట్టమొదట. కడ ఎదురు, కొన, చివర, తుద, తెన్ను, తెరువు, నడుము, పగలు, కు, బయలు మొదలు మున్నగునవి కడాదులు. త్రికసంధి. ఆయిఏలను సర్వనామములు త్రికములు అనబడును. త్రికసంధి సూత్రములు. త్రికమీని అసంయుక్త హల్లునకు ద్విత్వము బహుళముగా నగును. ఆ ప్లస్ కన్య, ఆ ప్లస్ కన్య, ప్లస్ కాలము, ఈ ప్లస్ కాలము. రెండవ సూత్రము, ద్విరుక్తమగు హల్లు పరమగునప్పుడు ఆచిగమగు దీర్ఘమునకు హ్రస్వము వచ్చును. ఉదాహరణకు ఆ ప్లస్ కన్య, అక్న్య, ఈ ప్లస్ కాలము, ఇక్కాలము. చూడండి, ద్విరుక్తమగు హల్లు పరమగునప్పుడు ఆచిగమగు దీర్ఘము హ్రస్వమగును.